సంఘపు వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవచ్చునా లేదా బైబిల్లో గల ఆధారాలతో తెలుపగలరు? ఎందుకంటే కొంతమంది మా వద్దకు వచ్చి మా మీద చేతులుంచి ప్రార్థన చేయుచున్నప్పుడు మేము ఆటంకపరచగా వారు అలాగ చేయవచ్చును అని అంటున్నారు. నాయన, ఈ చేతులుంచే కార్యక్రమం రోగం ఉంటే చేతులుంచారు. మీరు సంఘపు వాళ్ళు ఎవరైనా రోగంగా రోగగ్రస్తులై ఉన్నారు? 15వ వచనం, 5వ అధ్యాయం 15వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4 నుంచి చూడండి. 4 నుంచి మీలో ఎవడైనా రోగి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించాలి. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి వాడికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. చేతులుంచి ప్రార్థన చేయడం, నూనె రాసి, ఇదంతా వాడు వాడి రోగాల బట్టి, వాడు పాప రోగాల బట్టి. సంఘపు పెద్దలై ఉండాలి. సంఘ పెద్దలై ఉంటే మరి అందరూ పెద్దలా? ప్రతి సంఘంలో ఉన్నవాళ్ళు పెద్దలు గారు. ఈరోజు ప్రపంచంలో సంఘ పెద్దలు అర్హతలు ఉన్న వాళ్ళు ఎవరూ లేరు, చివరికి మా సంఘంలో కూడా లేరు. పర్యటన ఇన్ఫర్మేషన్, సంఘ పెద్ద అంటే మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి సంఘ పెద్దలంటే ఇదిగో ఈ క్వాలిఫికేషన్లు అన్నీ ఉన్నవాడు సంఘ పెద్ద అవుతాడు. ఓడనైపోయాడు విమానం నడిపడు, విమానం నడిపేవాడు బస్సు నడపడు, బస్సు నడిపేవాడు సైకిల్ తొక్కడు. కనుక అర్హత ఉండాలి, ఎవరికైనా అర్హత ఉండాలి. సంఘపు పెద్ద కానీ సంఘపు మరి బోధకులుగా పెద్దలుగా పిలువబడిన వాడు ఎవడైనా ఉంటే వాడు పెద్ద అనిపించుకోవాలంటే సంఘ పెద్దే బోధకుడు అవుతాడు. అంతేగాని సంఘానికి బోధకుడు అవడం అంటే ప్రసంగికుడు కావచ్చు. పెద్దల చేతులు వచ్చాలని మీరు ఎందా చదివారు కదా యాకో బైబిల్లో. మరి ఇక్కడ పెద్దలు ఎలా ఉండాలో చూడండి. క్వాలిఫికేషన్లు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం నుండి ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించాలంటే పెద్ద అధ్యక్షుడన్నా, ఓవర్సీర్ అన్నా, ఎల్డర్ అన్నా, బిషప్ అన్న, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఈ వెర్షన్స్ అన్నీ కూడా ఎల్డర్కి వర్తిస్తాయి. మళ్ళా సంఘ పెద్ద అనగానే ఒకడు, ఓవర్సీర్ అనగానే మరొకడు, కార్డినల్ అనగానే ఆర్సీఎంలో కార్డినల్ అనగానే మరొకడు ఏనైనా. మరి అలాగే డీకన్ బోర్డు మెంబర్ అంటారు బ్యాప్టిస్టుల్లో కానీ లూథరన్స్లో కానీ డీకన్ బోర్డు మెంబర్ అంటారు. వీళ్ళంతా రకరకాల పేర్లతో పిలువబడుతున్నారే తప్ప వీళ్ళందరికీ అర్హత ఏంటంటే, పెద్దలు. పెద్దలంటే ఈ క్వాలిఫికేషన్లు ఉండాలి. పెద్దన్న, తర్వాత డేకన్ అన్న, తర్వాత ఏనైనా ఇలా ఏంటి ఏంటి ఏమన్నాడు చూడండి. వాళ్ళ క్వాలిఫికేషన్లు ఒకటి ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల సార్ ఇంత పెద్ద అన్నాడు, ఇప్పుడు అధ్యక్షుడు అంటాడు. అధ్యక్షుడి పదవి కావాలని ఎవడైనా అనుకుంటే అట్టి వాడి దొడ్డ పని అపేక్ష చాలా పెద్ద పని కోరుకుంటున్నాడు అని అర్థం. చాలా పెద్ద పని ఏట పెద్ద, ఎంత పెద్ద పని అంటే అధ్యక్షుడు అగువాడు. ఎవడైనా పెద్ద అవ్వాలన్నా, అధ్యక్షుడు అవ్వాలన్నా, డీకన్ అవ్వాలన్నా, ఓవర్సీస్ అవ్వాలన్నా, బిషప్ అవ్వాలన్నా, ఇవన్నీ పెద్ద కింద వర్తిస్తాయి ఇవన్నీ. అయ్యేవాడు నిందారహితుడు, వాడి మీద అసలు ఏ రకమైన నిందలు ఉండవండి, నిందలు ఉండకూడదు అన్నాడండి అధ్యక్షుడు. కూడా దొడ్డ పని, చాలా పెద్ద పని కోరుకుంటున్నాడు. నింద ఉండకూడదు వాడి మీద, నిందలేనివాడు ఎవడైనా ఉన్నాడు చెప్పండి. నంబర్ 1లో ఫెయిల్ అయిపోతారండి అందరూ, ఎవడు రాడు పెద్ద కింద. నిందలు ఉండకూడదు వాడి మీద, చేయని వాడి మీద కూడా నిందలు ఉంటాయి. మరి చేయని వాడు అయినా నింద ఉండకూడదు అన్నాడు. మరి ఎంత ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో ఆలోచించండి. నంబర్ 2, ఏకపత్ని పురుషుడు, ఒకే భార్య ఉండాలి. ఇద్దరు, 3, 4, 5 ఇలా సొలొమోను రాజులు 1000 మంది వరకు వెళ్తే అసలు చాలా ప్రమాదం. మితానుభవుడు 3, మితానుభవుడును, మితానుభవుడు ప్రతి వాడితో ప్రేమపూర్వకంగా ఉండాలి. ఎక్స్ట్రాడినరీగా ప్రవర్తించకూడదు, ఓవర్ యాక్టింగ్ చేయకూడదు. స్వస్థ బుద్ధి గలవాడును, ఎప్పుడు ఏదన్నా సరే క్షమతో మంచిగా స్వీకరించాలి. స్వస్థ బుద్ధి గలవాడు అంటే అర్థం ఏంటి సార్? ఎవడు చెడ్డగా మాట్లాడినా, గాయపరిచే మాట ఎవడైనా మాట్లాడినా నువ్వు గాయపడకుండా ఆ మాటను ఈజీగా తీసుకొని మంచిగా తీసుకొని మాట్లాడేవాడు ఉండాలి. ఎవడుంటాడండి అలాగే ఎవడు ఉన్నాడండి. 5, మర్యాదస్తుడును, మర్యాద ఉండాలి వాడి సమాజంలో. అతిథి ప్రియుడును, ఎవరైనా ఇంటికి రాగానే వాళ్ళని గౌరవించాలి, లోపల కూర్చీ వేయాలి, వీలైతే ఇవన్నీ కొనత పెట్టాలి, భవతరస భోజనం కూడా పెట్టాలి. మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు. 7, బోధింపదగిన వాడిన ఉండి, బైబుల్ బాగా తెలుసున్నారు ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు. పెద్దకు కూడా బైబిల్ తెలియాలట. పెద్ద ఏమో ఆలస్యంగా వస్తాడు, వెనకతలు కూర్చుంటాడు, పడుకుంటాడు దున్నపుతల తినేసి. మద్యపానియు కొట్టువాడును కాక, మద్యపాని అంటే మందు వేసేవాడు ఉండకూడదు. సారా చొక్కో, బ్రాందీ చొక్కో, విస్కీ చొక్కో, బీర్ చొక్కో, కైని గుడక, బ్రౌన్ షుగర్ ఇలాంటి పిచ్చి పిచ్చి వేసాలు వేయడానికి వెళ్ళలేదు. సాత్వికుడును, అబ్బా మంచి యేసు ప్రభువులాంటి క్యారెక్టర్ ఉండాలి సాత్వికుడు. ఎవరేమన్నా సరే పెద్దగా పట్టించుకోకూడదు. జగడమాడిన వాడును, జవలత పడితే వాళ్ళతో గయ్యాలకి వెళ్ళిపోకూడదు. ధనాపేక్ష లేని వాడు, అసలు డబ్బు అంటే దరిద్రుడికి ఉండకూడదు. సంపూర్ణ మాన్యత, పెద్దోడైతే మాత్రం ఆయనకు డబ్బు అసలు ఉండకూడదు అన్నాడు.
ఇప్పుడు చూడండి సరే అంత వస్తుంది. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకునేవాడే ఉండాలి. ఏమంటే అసలు ఏ బోధకుడైనా వాళ్ళ పిల్లలు లోబడతారండి. వీడి ప్రసంగం చేస్తుంటాడు, ఊరి మీద ఊరేగుతుంటాడు. మరి అలాంటి వాడు ఏం పెద్ద అవుతాడు? ఎందుకంటాడు ఈ మాట, నీ కొడుకునే నువ్వు ఏం చేసుకోలేదు సన్నాసి, నువ్వెలా పెద్ద అవుతారో సంఘాన్ని పరిపాలిస్తావు అడుగుతారు. మరి నీ కొడుకునే నువ్వు మార్చుకోలేవు, వాడు ఉప్పరపోతలో తిరుగుతాడు ఊరి మీద ఆబోతులగా, వాడినే స్వాధీనపరచుకోలేదు, నువ్వు సంఘాన్ని పరిపాలిస్తావా? తన కుటుంబాన్ని ఎలాగనడు, తన పిల్లలను స్వాధీనపరచుకోవాలి. కుక్క పిల్ల దూ దూ అంటే ఎలాగొచ్చేస్తుంది? కుక్క పిల్లని మీరు పేరు పెట్టి పిల్లండి, పేరు పెట్టగలిగితే చక్కగా వచ్చేస్తుంది. అలాగే నీ కొడుకు నీ కూతురు నీ మాట వినాలి. నీ మాట వినకపోతే నువ్వు పెద్దవనిపించుకోవడానికి వీల్లేదు. నీ మాట వినలేదనుకో నువ్వు పెద్దవనిపించుకునే అర్హత లేదు. నీ కొడుకే నీ మాట వినటం లేదు, నీ పిల్లలే నీ మాట వినటం లేదు, నువ్వెలా పెద్ద అవుతావు సంఘానికి? ఎక్కడో దగ్గర ఏదో కోణంలో మొత్తం చాలా వరకు పోతాయండి ఇవన్నీ ఉండవు. ఇన్ని అర్హతలు ఉన్న మహానుభావుడు యేసుప్రభు, అపొస్తలుడు పౌలు, యేసుప్రభు కూడా అపొస్తలుడు పౌలు కూడా కొన్ని సందర్భాల్లో ఉంటాడు. ఎందుకంటే తన పిల్లలను స్వాధీనం చేసుకోవాలంటే భార్య ఉండాలి. మరి యేసుప్రభు భార్య లేదు, పౌలు గారికి భార్య లేదు, కానీ వీళ్ళు కూడా ఎల్డర్స్ కాదు, వీళ్ళు కూడా పెద్దలు కాదు. చాలా కష్టం అండి. వాడు యేసుప్రభు కంటే గొప్పవాడై ఉండాలి, దేవుడు అంతటా వాడై ఉండాలి. అలాంటి వాడు మీద చెయ్యేశాడంటే, అలాంటి వాడు చెయ్యేసాడు వేయించుకున్నాను పర్వాలేదు.